బుల్టెన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబం సహా సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఒక అడుగు వెనక్కి వేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ అక్కినేని నాగచైతన్య సమంతల మనోభావాలను దెబ్బతీయడం కాదని కొండా సురేఖ తన ట్వీట్లో పేర్కొన్నారు. స్వయం శక్తితో వారు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనమని కొనియాడారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ అక్కినేని కుటుంబం కానీ వారి అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబం సహా సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఒక అడుగు వెనక్కేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ అక్కినేని నాగచైతన్య సమంతల మనోభావాలను దెబ్బతీయడం కాదని కొండా సురేఖ తన ట్వీట్లో పేర్కొన్నారు. స్వయం శక్తితో వారు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనమని కొనియాడారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ అక్కినేని కుటుంబం కానీ వారి అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరత్తుగా తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నారని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్ చెప్పండి, నిన్న కొండా సురేఖ కేటీఆర్ కు సంబంధించి వ్యాఖ్యలు చేయడం, అలాగే మధ్యలో సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు, అలాగే వారి వ్యాఖ్యలకు తరపున నాగార్జున అలాగే జూనియర్ ఎన్టీఆర్ పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు ట్వీట్ వేదికగా.
ఎన్టీఆర్ అలాగే పలువురు ప్రముఖులు స్పందించిన నేపథ్యంలో ఈ రోజు పొండా సురేఖ ట్వీట్ చేశారు. అంటే వారి మనోభావాలు దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు, నేను నా వ్యాఖ్యను ఉపసంహరించుకుంటానని చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి ఎత్తుందో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు ఈటెక్కిన చెప్పొచ్చు. ఎందుకంటే వరంగల్కు సంబంధించినటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కి మధ్య ఒక పొలిటికల్ వార్ అయితే నడుస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఆ కేటీఆర్ మాట్లాడే వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ కొండా సురేఖ మాట్లాడే అంశాలు, ఆ మహిళలంటే గౌరవం లేదు కేటీఆర్కి, ఎప్పుడు కూడా గతంలో మంత్రిగా పదవి పనిచేసినప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అట్లే ఉన్న పరిస్థితి, ఇప్పుడు కూడా అట్లే ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నా కూడా బుద్ధి మారలేదు, వాళ్ళ వ్యవహార శైలి మారలేదు. ఎందుకంటే మహిళలంటే అగౌరవ పరిస్థితులు, మహిళలను చిన్న చూపుగా చులకన చూస్తున్న మంత్రి మంత్రిగా చేసినప్పుడు అట్లే ఉన్నాడు, ప్రభుత్వం మారినా కూడా వాళ్ళ బుద్ధి మారలేని చెప్పి కొండా సురేఖ కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక వారం పది రోజులుగా కొండా సురేఖకు మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య నడుస్తున్న రాజకీయ దుమారం ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లిపుతున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ మంత్రి సురేఖ మాట్లాడుతూ, ఎందుకంటే మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం, మహిళలపైన ఎలాంటి గౌరవం లేకుండా మాట్లాడుతున్నా చెప్పి కేటీఆర్ని ఆమె దుర్భాషణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళలు ఎంతోమంది రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ మంత్రిగా పనిచేసినప్పుడు చాలా సినీ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి ఆ హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, చాలామందికి డ్రగ్స్కు బానిసయ్యారు, డ్రగ్స్కు ఆ ప్రలోభాలకు గురైనటువంటి ఆ కేటీఆర్ వ్యాఖ్యలతో కేటీఆర్ చాలామంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి, చాలామంది ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు చాలామంది నష్టపోయారని చెప్పేసి ఆ కొండా సురేఖ కామెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈరోజు మనం మాట్లాడే సందర్భంలో ఉన్నటువంటి కొండా సురేఖ మాట్లాడేంటంటే, ఒకవేళ నిజంగానే కనుక నేను చేసినటువంటి బాధ మాట్లాడేటువంటి బాధలకు ఆ నాగార్జున కుటుంబానికి కానీ ఆ సమంతకు కానీ నాగచైతన్ కానీ ఏమైనా ఇబ్బంది కలిగిస్తే తప్పకుండా నాది అది ఏదో అనుకోకుండా ఆ మాటలు వచ్చింది, దాన్ని తప్పకుండా నేను వెనక్కు తీసుకుంటానని చెప్పి కొండా సురేఖ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నిజంగా కేటీఆర్ చేసినటువంటి ఈ వాక్యాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మహిళని అగోపరిచే విధంగా ఉన్నాయి. మహిళలంటే గౌరవం లేదు, మహిళల పట్ల చాలా చులకన చూపు చూస్తాడు కేటీఆర్. తప్పు తప్పకుండా దీనిపై క్షమాపణ చెప్పాలి. కేటీఆర్పై ఎలాంటి లీగల్ నోటీస్ పంపించినా కూడా మీ లీగల్ యాక్షన్ కూడా కేటీఆర్ని వెనక తగ్గే సమస్య లేదని చెప్పేసి కొండా సురేఖ ట్వీట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మంత్రి సురేఖ కావచ్చు, మంత్రి సీతక్క కావచ్చు, మీ సీతక్క కూడా కామెంట్ చేసిన పరిస్థితి. కేటీఆర్ నోరును యాసిడ్ తోటి కడగాలి, తప్పకుండా మహిళలపై చేసినటువంటి మాటలు వెనక్కు తీసుకోవాలి, మహిళలకు బేషరతగా క్షమాపణ చెప్పాల్సిందే కేటీఆర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారిగా రాజకీయ వ్యాప్తంగా ఉంటే దుమారం లిపుతున్న పరిస్థితి. నిజంగానక ఫిలిమి అంటే ఆ ఇండస్ట్రీలో పనిచేసిన వారిని నేను చేసినటువంటి మాటలు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే మాత్రం తప్పకుండా దాన్ని వెనక్కు తీసుకుంటా అని చెప్పి సురేఖ చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం కేటీఆర్ పైన కూడా లీగల్ కూడా తప్పకుండా మేము ముందుకు పోతాం, ఆయా విధంగా యాక్షన్ తీసుకుంటాం, కేటీఆర్ బేషరతగా క్షమాపణ చెప్పాలి, మహిళలకు అగౌరవపరిచే విధంగా. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ఆ బతుకమ్మ పండుగ మహిళలకు సంబంధించిన పండుగ, మహిళలను అగౌరవపరచండి, మహిళలకు తప్పకుండా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కొండా సురేఖ చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఈ పొలిటికల్ ఇష్యూ కేటీఆర్కు సురేఖకు మధ్య నడుస్తున్నటువంటి ఇష్యూ పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా సెన్షల్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై తప్పకుండా ప్రభుత్వం ఫర్దర్గా ముందుకెళ్తామని చెప్పింది. ఆ విధంగానే కొండా సురేఖ కూడా కేటీఆర్పై తప్పకుండా యాక్షన్ తీసుకుందని చెప్పడం జరుగుతుంది. బ్రాహ్మణి రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఏది లేదు, ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ దొంగ అని తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ దొంగ అని తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం